నమస్తే, వెల్కమ్ టు నీటి తెలుగు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం నియోజకవర్గం చాలా హాట్ టాపిక్గా మారింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ఘన విజయం సాధించడం. ఒకప్పుడు పిఠాపురం అంటే ఒక మామూలుగా అందరికీ తెలిసినటువంటి ఊరుగా పట్టణంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పిఠాపురం పేరు చెబితే చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే జనసేనాని అభిమానులు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాను లేదా పిఠాపురం ఎమ్మెల్యే గారి చెల్లినను అని నెంబర్ ప్లేట్స్ బైకుల మీద కారుల మీద ఇవే దర్శనమిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఇది సెలబ్రిటీల లిస్టులో చేరింది, అంటే నియోజకవర్గాల లిస్టులో. ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో కుప్పం, పులివెందుల, హిందూపురం ఈ మూడు నియోజకవర్గాలు చాలా హాట్ టాపిక్గా దానిపై చర్చ జరుగుద్ది. ఎందుకంటే కుప్పం నియోజకవర్గం అంటే నారా చంద్రబాబు నాయుడు, పులివెందులు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంకా హిందూపురం అంటే నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు తాజాగా పిఠాపురం కూడా చేరింది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తా, టెంపుల్ హబ్గా నేను మారుస్తా అని చెప్పి ఆయన ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఇటువంటి సందర్భంలో ఆయన అక్కడ నివాసం కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పుడు పిఠాపురంలో బాగా వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా ఆ పిఠాపురంలో మకాం వేశారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గతంలో ఎకరం భూమి 20 నుంచి 25 లక్షల మధ్య ఉండేదట. ఇప్పుడు అది 60 నుంచి 75 లక్షల వరకు వెళ్ళింది. తాజాగా అది ప్రతిరోజు పెరుగుతూ వస్తుంది తప్ప ఎక్కడా కూడా తగ్గే అవకాశం కనిపించట్లే. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా కూటమి అధికారంలో ఉంటుంది, ఖచ్చితమైనటువంటి అభివృద్ధి సాధించగలుగుతుంది పిఠాపురం అనేది బాగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నారు. అలాగే పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో తిరుగులేని విజయాన్ని సాధించింది. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక శక్తివంతమైనటువంటి, సమర్థవంతమైనటువంటి పార్టీగా జనసేన గుర్తింపు తెచ్చుకుంది. 10 ఏళ్ల పాటు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం అని ఆల్రెడీ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ యొక్క నేతలతో, జన సైనికులతో మాట్లాడిన సందర్భంలో చాలాసార్లు ఇదే ప్రస్తావించారు. నేను అధికారం కోసం లేకపోతే దేనికోసం నేను ప్రాకులు లాడలేదు, ఈ 10 ఏళ్ల పాటు పార్టీని బతికించుకోవడానికి, పార్టీని నడిపించడానికి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని బలోపేతం చేసేందుకు నేను ప్రయత్నాలు చేశాను, ఆ దిశగానే నేను అడుగులు వేశాను, నేను సినిమాలు చేసుకుంటే కోట్లాది రూపాయలు వస్తాయి, కానీ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి పని చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ జనసేనను ఏర్పాటు చేయడానికి కారణం అని. సో ఇటువంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. సెలబ్రిటీల లిస్టులో పిఠాపురం నియోజకవర్గం చేరటం, అక్కడ ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు కానీ, ఎక్కడెక్కడో ఉన్నవారు పిఠాపురానికి వచ్చి వారి యొక్క భూములను మళ్ళీ సాగు చేసుకోవడానికో లేకపోతే రియల్ ఎస్టేట్లో పెట్టడానికో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం గురించి వినిపిస్తుంది. ఒక చర్చ రాజకీయ వర్గాల్లోనే కాదు, అక్కడైతే మరీ ఎక్కువగా. ఇటువంటి సందర్భంలో ఆ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ తరఫున వంగా గీత, ఆమె కూడా మంచి నాయకురాలే. కాకినాడ ఎంపీగా ఉన్నప్పుడు ఆమె చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ఇప్పుడు కూడా కంటిన్యూ చేయాలి అనే దిశగా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఉన్నారట. ఇటువంటి క్రమంలో ఎక్కడా కూడా వివాదాలకు కానీ విమర్శలకు కానీ తావివ్వకుండా పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ విభేదాలకు అవకాశం లేకుండా పనిచేయాలి, కూటమి నేతలను ఎక్కడా కూడా అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అనే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇటువంటి సందర్భంలో పిఠాపురం నియోజకవర్గంలో చాలా ముఖ్యమైనటువంటి ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. అక్కడ ఉన్నటువంటి అధికారులతో, ముఖ్యమైనటువంటి ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఆఫీసర్స్తో రివ్యూ మీటింగ్ పెట్టారు చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా వారంలో 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో మకాం వేస్తాను, నేను ఇక్కడే నివాసం ఉండటానికి కూడా నేను ఇల్లు ఏర్పాటు చేసుకుంటున్నాను అని చెప్పి ఒక ప్రకటన చేశారు. దానికి సంబంధించి ఆయన ఇంటిని కూడా కొనుగోలు చేయటం, పార్టీ కార్యాలయం అలాగే ఆయన ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసినటువంటి దిశానిర్దేశం కూడా చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది. ఇటువంటి సందర్భంలో ఎవరు కూడా నియమ నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తించకూడదు. ముఖ్యంగా ఆయన తాజాగా మాట్లాడతారు, సెటరికల్గా మాట్లాడారు, నన్ను లోపలేస్తారు, నన్ను కొడతారని చెప్పి. ఏది పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పి బైక్లపై నెంబర్ ప్లేట్లు కనిపించకుండా ఏర్పాటు చేయడం ఆ అంశానికి సంబంధించి. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో
పిఠాపురం నియోజకవర్గం అనేది ఒక హాట్ టాపిక్గా మారింది, అది సెలబ్రిటీల లిస్టులో చేరింది అనే ప్రచారం అయితే బాగా జరుగుతోంది.